హాయ్ హలో, అందరికి నమస్కారం. మీరు వింటున్నారు వన్ అండ్ ఓన్లీ ఆన్లైన్ రేడియో స్టేషన్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. విను వినిపించేది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు విత్ మీ యువర్ ఆర్జే వినయ్ అండ్ ఆర్ షో సూపర్ మచ్చి. ఎస్, సూపర్ మచ్చిలో క్రేజీగా మనతో మాట్లాడడానికి ఇవాళ మన షోలో సూపర్ గెస్ట్ ఉన్నారు. ఎవరంటే 2015లో జరిగిన పాడుతా తీయగాలో యుఎస్ఏ టీన్ సిరీస్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ యుఎస్ఏ అండ్ ఇండియాలో మోర్ దాన్ 70 షోస్కి పైగా పర్ఫామ్ చేశారు. అండ్ సిన్స్ 2015 షీ హాస్ పార్టిసిపేటెడ్ అండ్ వన్ many local and national level music competitions. And mana singer Raghu Kuncha garu and the lyricist Chandra Bose garu conduct chesina Nata Idol 2016 finals lo second runner up, and Chicago lo jarigina Sayata 2016 finals lo winner ga nilcharu, and winner of best talent competition in USA 2017. Inka recent ga cheppukunte mana Venki Mama lo Coca Cola Pepsi antu super peppy song padaru, and enno private albums lo songs padartanu. And tane mana ప్లేబ్యాక్ సింగర్ అదితి భావరాజు. మరి తన మ్యూజికల్ జర్నీ గురించి, బిఫోర్ వెంకి మామ అండ్ ఆఫ్టర్ వెంకి మామ ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, అవన్నీ మనం అదితితో డిస్కస్ చేద్దాం ఇవాళ. హలో అదితి, వెల్కమ్ టు మై షో అండ్ ఎన్ఆర్ఐ రేడియో. హలో హలో వినయ్ గారు, హలో. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ముందుగా అందరూ మా లిజనర్స్ అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి మీరు ఎప్పుడు వస్తారా, మీతో చాలా పాటలు పాడించుకోవాలి, మీతో మాట్లాడాలి అని చెప్పి. సో నేను క్విక్గా ఒకసారి మీ నెంబర్స్ అనౌన్స్ చేసేస్తాను. సో యా, మన అదితి వచ్చేసిందండి. మరి అదితితో మాట్లాడాలి, తన సాంగ్స్ వినాలి అనుకుంటే ఇండియా లిజనర్స్ అయితే 9705222005 కి కాల్ చేయండి. యుఎస్ఏ లిజనర్స్ 9197012005 కి. యూకే నుంచి కాల్ చేసేవాళ్ళు 1155888205 కి. స్కైప్ నుంచి చేసేవాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే యూజర్తో కనెక్ట్ అయిపోండి. మరి అదితికి ఏదైనా మెసేజ్ కన్వే చేయాలి అనుకుంటే కాల్స్ చేయడం కుదరకపోతే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు 9705222005 కి, ఆర్ ఎల్స్ మెయిల్ కూడా చేయొచ్చు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి. ఎస్ అదితి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నిన్ననే ప్లే చేసుకున్నాం అనమాట కోకో కోలా పెప్సీ సాంగ్. అసలు నేను ఆ మూడ్ స్వింగ్ లోనే ఉన్నాను ఇంకా కోకో కోలా పెప్సీ. అండ్ ముందుగా మీ బ్యూటిఫుల్ వాయిస్ నుండి ఒక మంచి డివోషనల్ సాంగ్ తో మన షో స్టార్ట్ చేద్దామా? Definitely, definitely. I'll just sing Annama Chari Kirtan Paadtanu. Yeah, just yeah. Just to start off the song. Yeah, no problem. Angana Kunive Akhila Samrajamu అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము శృంగార రాయని కుశ్రీ సతి నిధానము అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము కమలాల పానుపు కాంతకు నీవురము ప్రమదపు నీ మనసు పాల జలధి కమలాల పానుపు కాంతకు నీవురము ప్రమదపు నీ మనసు పాల జలధి అమరు నీ భుజాంతర మట్టి తీగ పొదరెల్లో రమణీయ హారాలు రతనాల మెడలు అమరు నీ భుజాంతర మట్టి తీగ పొదరెల్లో రమణీయ హారాలు రతనాల మెడలు అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము శృంగార రాయనీకు శ్రీ సతి నిధానము అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము. ఎంత అందంగా పాడారండి, అద్భుతంగా ఉంది. ఇట్స్ గుడ్ స్టార్ట్ నిజంగా. అండ్ మనం మన ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ముందుగా అసలు మీ చైల్డ్హుడ్ గురించి కొంచెం క్విక్ ఇంట్రొడక్షన్ ఇస్తారా? అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బేసిక్లీ నేను పుట్టింది ఇండియాలో, ఇండియాలోనే పుట్టాను. అండ్ దెన్ ఇప్పుడో చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ లైక్ వన్, యాక్చువల్లీ నాట్ ఈవెన్ వన్, 9-8 months లో ఉన్నప్పుడే నేను మా డాడీ జాబ్ స్విట్జర్లాండ్ లోకి మారితే ఐ లివ్డ్ ఇన్ స్విట్జర్లాండ్ ఫర్ అబౌట్ 2 years. ఓకే. అండ్ ఆఫ్టర్ దాట్ కంప్లీట్లీ మై హోల్ ఎడ్యుకేషన్, మై ఎలిమెంటరీ స్కూల్, మై మిడిల్ స్కూల్ అండ్ మై హై స్కూల్ ఐ హావ్ డన్ ఇన్ న్యూ జెర్సీ అండ్ టెక్సస్ ఇన్ ద స్టేట్స్.
వెరీ నైస్ వెరీ నైస్. ఇక్కడ చదివి ఒక 4th to 7th క్లాస్ నేను ఒక చెన్నైకి వెళ్ళాను. అంటే డాడ్ జాబ్ సరే అక్కడ సెటిల్ అయిపోతాం అనుకుని 4th లో అక్కడ మూవ్ అయిన తర్వాత అగైన్ వాట్ ఎవర్ దట్ మైట్ బి డాడ్ కి మళ్ళీ ప్రెషర్ వచ్చి వి కేమ్ బ్యాక్ అగైన్ ఫ్రమ్ 7th. ఫ్రమ్ 7th అగైన్ ఐ హావ్ బీన్ లైక్ ఆల్ మై మై 12th గ్రేడ్ ఐ స్టడీడ్ హియర్ అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ అగైన్ మళ్ళీ కాలేజ్ కోసం నేను ఇండియా వెళ్ళిపోయాను. మొత్తం మా ఫ్యామిలీ అంతా బేస్డ్ కాకినాడ. సో ఓకే వెరీ నైస్. మా ఫ్యామిలీ అంతా మై మామ్ సైడ్ అండ్ మై డాడ్ సైడ్ సో మొత్తం కాకినాడలోనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ యువర్ స్కూలింగ్ ఇక్కడ జరిగినా కూడా మీ తెలుగు ఎంత అందంగా ఉంది తెలుసా? తెలుగు మాట్లాడుతుంటే ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి ఎన్ఆర్ఐ అమ్మాయి అని లాగా చెప్పుకునేలాగా లేదు. అసలు చాలా అందంగా మాట్లాడుతున్నారు, చాలా బాగుంది. అసలు ఒక్కొక్క అక్షరం పలుకుతుంటే మీరు చాలా అందంగా ఉందండి. అండ్ మ్యూజికల్ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మ్యూజికల్ కెరియర్ చిన్నప్పటి నుంచి నేను మా అమ్మగారు పాడుతూ ఉండేవారు ఇంట్లో. అంటే షీఈస్ నాట్ అ ప్రొఫెషనల్ సింగర్, షీ హాజంట్ లెర్న్డ్ వెన్ షీ వాజ్ అ చైల్డ్ బట్ షీ హాజ్ అ వెరీ గుడ్ వాయిస్ అన్నమాట. చిన్నప్పటి నుంచి అమ్మ లాలి పాటలు కానీ దేవుడు పాటలు కానీ ఇంట్లో పాడుతూ ఉండేది, వింటూ ఉండేదాన్ని చెప్తుంది మమ్మీ, మరి నాకు తెలీదు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ 14 or 15 ఐ థింక్ పాడుతూ తీగా ఇక్కడ యుఎస్ సీజన్ జరుగుతుంది అని తెలిసిన వెంటనే ఐ సెంట్ మై ఆడిషన్స్. జస్ట్ నేను అసలు అప్పటికి నాకు మైక్ పట్టుకోవడం రాదు, సరిగ్గా శాస్త్రీయ సంగీతం ఇంకా నేర్చుకోవట్లేదు, నేర్చుకుంటున్నాను కానీ ఇట్ వాజ్ నాట్ లైక్ ప్రాపర్ అనమాట. ఒక సింగర్ అవుదామని ఏం పట్టుదలగా ఏం లేదు నాకు. సో పాడతదిగా ఆడిషన్స్ ఇవ్వడం జరిగిన తర్వాత బై ఫ్లూక్ ఐ గాట్ సెలెక్టెడ్. అండ్ అసలు నేను ఎలా సెలెక్ట్ అయ్యాను నాకే తెలియదు. ఆడిషన్స్ ఎలా జరిగినాయండి? అంటే జస్ట్ రిక్వెస్ట్ చేసి పంపించడమా లేకపోతే వెళ్ళాలా స్టూడియోకి వెళ్ళాల్సి వచ్చిందా? లేదు, స్టూడియో ఏం లేదు. ఐ జస్ట్ హ్యాడ్ టు రికార్డ్ 2 songs అట్ హోమ్ అండ్ దెన్ పోస్ట్ దెమ్ ఆన్ యూట్యూబ్. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళ సెలెక్షన్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటలు చూసి కంటెస్టెంట్స్ ఎవరు బాగా పాడుతున్నారని చూసి దే విల్ ఫైనలైజ్ ది. వందల మంది పంపించుంటారు కదా, అందులో మీరు సెలెక్ట్ అయ్యారంటే అసలు ఎస్ ఉంటారు మా ఏజ్ గ్రూప్ ప్రకారంగా. అండ్ చిన్న వాళ్ళలో 15 మంది 17 మంది సెలెక్ట్ అయ్యాం. సో ఇన్ దట్ ఐ వాజ్ అలా. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. ఒక పాడతదిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇంకా కాంపిటీషన్స్, నాట ఐడల్ అని, సై ఆట అని, ఇక్కడ ఏమేమి కాంపిటీషన్స్ అయితే ఉన్నాయో అన్నిటికి వెళ్ళమని. ఆయనతో జర్నీ ఎలా ఉందండి? అంటే ఒక స్కూల్ లాగా ఆయన చాలా మైన్యూట్ కరెక్షన్స్ కూడా చెప్తూ ఉంటారు. ఒక్క పదం అటు ఇటు అయినా, ఒక అక్షరం తప్పు పలికినా పట్టుకుంటారు ఆయన. అండ్ చాలా మైన్యూట్ కరెక్షన్స్ కూడా చెప్తారు. మీకు చెప్పిన కరెక్షన్స్ ఆయన గుర్తున్నాయా? నాకు చెప్పిన కరెక్షన్స్ చెప్పారు. నేను ఇలా బిగా అంటే నాకు ఫస్ట్ టైం స్టేజ్ మీద, నేను ఎప్పుడు స్టేజ్ మీద వెళ్ళలేదు, మైక్ పట్టుకోలేదు, అసలు జనాల ముందర పాడడం కానీ ఆర్కెస్ట్రా ముందర పాడడం కానీ అసలు ఏం తెలియదు నాకు. అక్కడ రిహార్సల్స్ లోనే నేర్చుకోవడం, తాళం అంటే ఇదా, ఆర్కెస్ట్రా అంటే ఇదా అని. సో నేను వన్స్ ఐ స్టార్టెడ్ సింగింగ్ ఆన్ స్టేజ్ అండ్ ఆఫ్టర్ ఐ గాట్ ద ఫీల్, అసలు ఆయన బాలుగారు అంటేనే గౌరవంతో కూడిన ఒక భయం ఉంటుంది. ఆయన పక్కనే నించు పక్కనే కూర్చొని మన పాట వింటున్నారంటే బాగోయ్ అనిపిస్తుంది. సో ఆయన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇలా బిగ్గబెట్టుకుని పాడుతున్నావు ఎందుకంత భయపడుతూ, కళ్ళు మూసేసుకుని ఇలాగా బిగ్గబెట్టి పాడు, ఫ్రీగా పాడమ్మా, ఫ్రీగా పాడు, వై ఆర్ యూ గెటింగ్ సో స్కేర్డ్ అన్నాడు ఆయన. సో అదొకటి ఒక ఫీడ్బ్యాక్. ఇంకోటి కొంచెం ప్రొనౌన్సియేషన్, ఓపెన్ యువర్ మౌత్ ఎ లిటిల్ బెటర్. ఓకే నైస్. అండ్ ఫస్ట్ పార్ట్ ఏదండి మీరు పాడింది? పాడితీయ స్టేజ్ పైన పాడిన పాట గుర్తుంది, గుర్తుంది, కిటకిట తలుపులు అనే పాట పాడా. ఓకే ఓకే, అది విన్నాను నేను. అందులో ఇక్కడ పిల్లలు రాణి రోల్ చేసి పలుకుతారు కదా, రాణి. అండ్ ఎంత క్యూట్ గా ఇన్నోసెంట్ గా పాడారు ఆ వీడియోలో చూసాను నేను. ఆ పాట ఒక్కసారి మాకు సహాయం చేస్తారా? కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. రెండూ కలిసి ఒకసారి ప్రేమా.
వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అదితి. సో పాడుతాటే కల్లా చెప్పండి, సాంగ్స్ వాళ్ళు ఇస్తారా సెలెక్షన్స్ కి, మీ ఓన్ చాయిసా? పాడుతాటిగా వాళ్ళే వాళ్ళే ఇస్తారు పాటలు. దే గివ్ 1-2. నేను ఫస్ట్ సాంగ్ ఒకటే ఐ సెలెక్టెడ్, అంటే నీ చాయిస్ ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నారు ఆయన సాంగ్. ఓకే, సో ఫస్ట్ సాంగ్ ఐ సెలెక్టెడ్, కిటికెట తలుపులు నేను పాడాలనుకున్నాను. సో ఆఫ్టర్ దట్ ఒక లిస్ట్ ఇచ్చేస్తారు నాకు, కరెక్ట్ గా ఒక ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే 2-3 వీక్స్ ముందర లిస్ట్ ఇచ్చారు. సో యా, లిస్ట్ వాళ్ళే ఇస్తారు. వెరీ నైస్. ఏంటి ఇప్పుడైతే మీ గురువుస్ గురించి మాట్లాడుకుందాం మరి, ఇంత అద్భుతంగా పాడుతున్నారంటే మీ గురువుస్ ఎవరు, సంగీతం నేర్పించింది ఎవరు, ఎక్కడ నేర్చుకున్నారు? ఎస్, నేను సంగీతం చెప్పాలంటే చాలా మంది గురువులు ఉన్నారు నాకు. బికాస్ ఆఫ్ యునో లొకేషన్ ప్రాబ్లమ్స్ కానీ, నేను మూవ్ అవ్వడం కానీ, టైమింగ్ కానీ, ఇండియా అండ్ యుఎస్ స్కైప్ లో నేర్చుకుందామంటే స్కైప్ లో ఇది, లేకపోతే అక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్ గా నేర్చుకోవాలంటే అక్కడ క్లాష్ అయ్యి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. బట్ నేను ప్రాపర్ గా ఇక్కడ నేర్చుకుని యుఎస్ లో ఐ లెర్న్ ఫ్రమ్ శ్రీనిధి వెంకటేష్ అక్క దగ్గర నుంచి నేర్చుకున్నా. అది కాకుండా త్యాగరాజు పద్మశ్రీ గారు ఆవిడ నాకు అన్నమాచారి కీర్తనలు, అది కాకుండా కర్ణాటక సంగీతం కూడా నేర్పారు. లైట్ మ్యూజిక్ అంటే నేను ఈ పాడిన ఈ మూవీ సాంగ్స్ కానీ వాట్ ఎవర్ దట్, అంటే పాడుతుందిగా తర్వాత నేను జాయిన్ అయ్యాను లైట్ మ్యూజిక్. లైట్ మ్యూజిక్ నేను కృష్ణప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నాను, కేపీ సార్ అంటారు. అండ్ నాద వినోద అకాడమీ, మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, బేస్డ్ అవుట్ ఆఫ్ హ్యూస్టన్. నేను ఆయన దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు శ్రీనిధి గారు అంటే ఆవిడ కూడా సూపర్ సింగర్ లో పార్టిసిపేట్ చేస్తారు కదా, అండ్ ప్లేబ్యాక్ సింగర్ తను కూడా. సో ఆబ్వియస్లీ ప్లేబ్యాక్ సింగర్ అంటే తను ఎలాంటి సజెషన్స్ ఇస్తుందండి మీకు? ఇప్పుడు మీరు కూడా ప్లేబ్యాకింగ్ లో ఉన్నారు కదా, సో ఏం చెప్తారు ఆవిడ? శ్రీనిధి అక్క ఇస్ వెరీ వెరీ స్వీట్ పర్సన్, ఎందుకంటే ఒక యూజువల్గా కర్ణాటక సంగీతం నేర్పే వాళ్ళు ఎంకరేజ్ అంత చేయరు మూవీ సాంగ్స్ కి వెళ్ళు, మూవీ సాంగ్స్ పాడు అని. బట్ షీఈస్ నాట్ లైక్ దట్, షీఈస్ వెరీ ఎంకరేజింగ్, అంటే ఇది నేర్చుకో అది చెయ్యి అని చెప్తుంది అక్క. ఇన్ దట్ పర్స్పెక్టివ్ షీ లైక్ గివ్ సజెషన్స్ అకార్డింగ్ టు దట్, గివ్ ఫోకస్ రెండింటికి పెట్టు ఫోకస్, అటు ఇది వదలకో అది వదలకో అని చెప్తుంది అక్క. సో ఇన్ దట్ పర్స్పెక్టివ్ షీఈస్ వెరీ స్వీట్. అది ఎక్సలెంట్. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఎవరైనా ప్లేబ్యాకింగ్ చేసేస్తున్నారు ఇప్పుడు, అంటే ఐ మీన్ వాళ్ళకి సంగీతం గురించి ఎటువంటి అవగాహన లేకపోయినా దే ఆర్ ప్లేబ్యాకింగ్. సో వాట్ యు ఫీల్ అండి, అంటే సంగీతం తెలిసిన వాళ్ళకు ఉండే ఫౌండేషన్ ఎలా ఉంటది, అండ్ రాని వాళ్ళకు ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటంటారు? నా ప్రకారం నేనంత సంగీత విద్వాంసరాన్ని కాదు, నాకు అంత అద్భుతంగా పట్టేం లేదు సంగీతం పట్ల. కానీ ఇఫ్ ఆబ్వియస్లీ ఇఫ్ యు హావ్ ఎ గ్రిప్ ఆన్ క్లాసికల్ మ్యూజిక్, కొన్ని ఆస్పెక్ట్స్ లో యూ విల్ బి డూయింగ్ బెటర్ ఇన్ ప్లేబ్యాక్, ఎందుకంటే కొన్ని ఇంప్రొవైజేషన్ చేయాలన్నా కొంచెం ట్యూన్ అటు ఇటు అయ్యి, లేకపోతే మీ కొంచెం మీరు అక్కడ చిన్న మార్పుతో మీరు పాడండి, మీకు మీరే పాడండి, మేమేం చెప్పము, మీ చాయిస్ అని చెప్తారు డైరెక్టర్స్. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, సమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ ఇట్ వెరీ స్పెసిఫిక్, నాకు ఇలానే కావాలి, ఈ గమకమే కావాలంటారు. కొంతమంది మీ ఇష్టం, నువ్వు కొంచెం ఇంప్రొవైజ్ చేయంటారు. ఇంప్రొవైజ్ చేసిన చోట సంగీతం పట్ల కొంచెం నాలెడ్జ్ ఉంటే యూ వాంట్ ఆ రాగం లేకపోతే ఆ సాంగ్ కి ట్యూన్ కి కానీ తప్పకుండా పాడతాం అన్నమాట. వి వాంట్ టేక్ ద రాంగ్ ప్యాత్ పాడేటప్పుడు, ఇంప్రొవైజ్ చేసేటప్పుడు. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ సంగీతం, ఇఫ్ యూ హ్యావ్ దట్ అండ్ ఈజీలీ యూ కెన్ లర్న్ ఎనీ సాంగ్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు మీకు టైం ఇవ్వరు, ఎప్పుడు పాట ముందర పంపించి ముందర రోజు పంపించి నేర్చుకుని రామ్మా అని చెప్పరు. అప్పటికప్పుడు వెళ్ళి పాడాల్సి వస్తుంది, అప్పటికప్పుడు వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. ఆయన ముందరే ట్యూన్ పాడే, ఆయన పాడేటప్పుడే మనం గ్రాస్ప్ చేసుకుని పాడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అండ్ యాడెడ్ అడ్వాంటేజెస్ ఎక్కువే ఉంటాయి మనకి సంగీత పరిజ్ఞానం ఉంటే. ఎగ్జాక్ట్లీ, సంగీత పరిజ్ఞానం ఉంటే యూ కెన్ పికప్ ఈజీలీ అండ్ యూ కెన్ యూ కెన్ నో వాట్ ఈస్ వాట్ అని. అదే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మొబైల్ కాల్ కట్ అయిపోయింది. అయ్యో, ఓకే. యా, ఎవరో అంటే కాల్ చేశారు, వీలైతే మళ్ళీ కాల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అదితి ఉంది, మాట్లాడచ్చు. అండ్ జస్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఫస్ట్ ఆఫ్టర్ పాడుతా తీయగ, మీరు ఫస్ట్ ప్లేబ్యాక్ చేసిన సాంగ్ ఏంటండి ఈ మూవీలో? ఫస్ట్ అంటే రిలీజ్ అయిన సాంగ్ ఒకటి, నేను పాడిన సాంగ్ ఒకటి, రెండు ఉన్నాయి. ఓకే,
ఫస్ట్ పాడిన సాంగ్ అయితే కోకా సీత కోకా అని ఒక నెమలికి నెమలి అనే ఒక సినిమా, ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా, నెమలి అనే ఒక సినిమాకి పాడాను ఆ పాట, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ ఫస్ట్ రిలీజ్ అయిన పాట అయితే మెల్లమెల్లగా అని, ఐఎమ్ థింకింగ్ మెల్లమెల్లగా. బ్యూటిఫుల్ సాంగ్ అండి అది. అంటే మీరు అంటే సెకండ్ సాంగ్ అని చెప్పుకోవచ్చా అది మెల్లమెల్లగా, అంటే ఫస్ట్ రిలీజ్ కాబట్టి అది ఫస్ట్ సాంగ్ అనుకోవచ్చేమో. మెల్లమెల్లగా వాజ్ మై ఫస్ట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ అసలు అది, అసలు చాలా బాగుంటది. అండ్ ఒక్కసారి హామ్ చేస్తారు ఆ పాట మాకోసం. గుండెల్లో కుత్తురంగు చల్లాతే, మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులగా అల్లాతే, కళాని సమ్ముఖి క్షణం అయోమయం గందే, చెరో సగం పంచే విధం ఇదే మెటో బాగుందే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసుకుంటూ పోతే మీరు ఇప్పుడు ప్రజెంట్ టాలీవుడ్ లో ద మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్స్ సిత్ శ్రీరామ్ అండ్ అనురాగ్ కుంకర్ని ఇద్దరితో మీరు డ్యూట్స్ పాడారు, సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఐల్ టాక్ అబౌట్ సిట్. సిట్ ఈస్ వెరీ కూల్ కామ్ పర్సన్. అంటే తను అంత డౌన్ టు అర్త్ ఉంటారని నేను అనుకోనే అనుకోలేదు. వెన్ ఐ మెట్ హిమ్, అసలు ఆయన పాడింది చెన్నైలో, నేను పాడింది హైదరాబాద్ లో పాట. సో లైక్ ఐ నెవర్ రియలీ హ్యాడ్ ఎనీ ఇంటరాక్షన్ విత్ హిమ్ డైరెక్ట్లీ. అసలు ఆ పాట నేను పాడానని ఆయనకి తెలుసు. నేను వెళ్ళి ఇలా ఇంట్రడ్యూస్ చేసుకుని నేనేనండి పాడింది అని చెప్తే షీ వాజ్ లైక్ ఓ దట్స్ యు, అలా అనమాట. ఫంక్షన్ లో ఐ మెట్ హిమ్ అండ్ హీస్ వెరీ స్వీట్, వెరీ డౌన్ టు అర్త్. యాక్చువల్లీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు డౌన్ టు అర్త్ అని. అండ్ హీ సో టాలెంటెడ్, అటు సంగీతం పట్ల విపరీతమైన నాలెడ్జ్ ఉంది. అండ్ ఈవెన్ ఇన్ ప్లే బ్యాక్ ఐ థింక్ హీ హాస్ అ వెరీ వర్సటైల్ వాయిస్. సో హీస్ ఐ థింక్ హీస్ లైక్ అన్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అన్నమాట. సిత్ శ్రీరామ్ అంటే హీఈస్ ఫ్రమ్ బే ఏరియా, ఐ థింక్ సో, యా, కాలిఫోర్నియా ఆర్ కెనడా, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ హీఈస్ ఫ్రమ్. అనురాగ్ కుల్కర్ని కూడా, అనురాగ్ అన్న నాకు అంటే నాకు పరిచయం అయింది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అనురాగ్ అన్న పరిచయం అయ్యాడు. అండ్ హీఈస్ ఆల్సో వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ స్వీట్ అండ్ అన్న వెరీ డిటర్మిన్డ్ పర్సన్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, దట్ ఈస్ వాట్ ఐ రెస్పెక్ట్ అబౌట్ హిమ్. ఎందుకంటే ఆయన ఎన్ని హిట్లు వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేసినా తనకి దట్ ఏంటి ఆ డ్రైవ్ అనేది పోదు. ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయాలి అని ఉంటాడు అన్న. అండ్ దట్ ఇస్ వై హి ఇస్ సక్సీడింగ్. యా, ఓకే. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ ఉంటారు. హాయ్ సౌజన్య, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హాయ్ అండి అదితి, బాగున్నారా? హాయ్ అండి, మాట్లాడండి సౌజన్య. అదితితో ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా, మీకు ఇష్టమైన పాట పాడించుకోవాలనుకున్నా, అదితిని ఇబ్బంది పెట్టాలనుకున్నా పాట పాడు. అంటే ఇప్పుడు అదితికి తెలియదు కాబట్టి నువ్వు అలా అంటున్నావు, కానీ నాకు ఇష్టమైన పాటలు అంటే ఏంటో నువ్వే చెప్పు. వీణ మీద పాటలు నీకు ఇష్టం కదా, మరి అదితికి లిరిక్స్ వచ్చో రాదో సరే అడుగు. ఏదైనా మంచి మెలడీ పాడినా కూడా హాయిగా వింటాను, ఎందుకంటే సంగీతం అంటే అలా చెవి తీసి పక్కన పెట్టేస్తాను. అద్భుతంగా పాడుతుంది అదితిని, నాకైతే 1 hour సరిపోదేమో టైం అనిపిస్తుంది. వన్ అవర్ ఏంటి, ఈ రోజు సరిపోదు, అసలు పాటలు పాడించుకోవాలి అంటే ఇంకా ఈ రోజంతా సరిపోదు. అదితి అదితి చెప్పాలి అంటే యూఆర్ రియల్లీ వెరీ లక్కీ, ఎందుకంటే పాటతీగలో విన్నర్ రన్నర్ అప్ ఎవరైనా కూడా వెంటనే మనకి ప్లేబ్యాక్ సింగింగ్ ఆఫర్స్ రావు, చాలా తక్కువ మందికి వస్తాయి. సో యు ఆర్ రియల్లీ వెరీ బ్లెస్డ్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ద కెరీర్. థాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి హిట్స్ రావాలి, ఇంకా బాగా ఇంకా మంచి ఉన్నత సార్ చేరుకోవాలని కోరుకుంటున్నా. మీరు ఏదైనా మంచి మెలడీ పడితే చాలు, మెల్లమెల్లగా పాడిసారు కదా, సగం ఫిదా అయిపోయాము. ఇంకేదైనా కొంచెం పాతది మెలడీస్ ఏదైనా మంచి పాట పడితే వింటాం. ఏదైనా ఎనీథింగ్ ఎన్ని మెలడీ, ఇళయరాజా గారి మెలడీ పాడతారా, ఏఆర్ రహమాన్ గారు పాడతారా, మీ ఇష్టం, చాయిస్ మీకే ఇచ్చేసా. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పట్టదలుచుకోలేదు మేము. ఇళయరాజా గారి మెలడీ పాడతాను.
థ్యాంక్ యూ సో మచ్ నో ప్రాబ్లమ్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ ఎంజాయ్ యువర్ కెరియర్ థ్యాంక్ యూ సౌజన్య పాడుతూ ఉంటారు వింటుండీ చాలా హిట్ సాంగ్ ఇది ఎస్ జానకి గారు పాడారు నాకు ఎంతో ఇష్టమైన పాట నేను ఎన్నో సార్లు వేరియస్ ప్లేసెస్ లో పాడడం కూడా జరిగింది ఐ జస్ట్ సింగ్ అ ఫ్యూ లైన్స్ జాబిల్లి కోసం ఆకాశమల్లేదే చాను నీరాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లేదే చాను నీరాకకై రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లేదే చాను నీరాకకై నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా నీ ఊహలనే నా అసలుగా నా ఊహలనే నీ బాసలుగా అనుకుంటేని కలగంటిని నీ వేరుగా నీ కన్న కళలో నీ కళ్ళతోనే నాకున్న తావో నీ కుండెలోనే కాదన్న నాడు నేనేలేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై వేచాను నీరాకకై థ్యాంక్ యూ సో మచ్ ఎంత బాగా పాడుతున్నారు అంత కలిపి లాస్ట్ ఫైనల్ లో చెప్తాను అయితే ఇప్పుడు ఇంకో మొబైల్ కాలర్ ఉన్నారు చూసేద్దాం హలో హాయ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు హలో నా పేరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఎవరండి హలో నా పేరు నిఖిల్ అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను హాయ్ నిఖిల్ గుడ్ మార్నింగ్ అండి తెలుసా అదితికి ఆల్రెడీ తెలుసు అనుకుంటా ఓకే అదితి ఉన్నారు మన దగ్గర అదితి భావరాజు ప్లేబ్యాక్ సింగర్ మరి మాట్లాడండి అదితితో ఓకే అంత నవ్వుతుంది అదితి అంటే అదితి మీ ఫ్యాండా మీ ఫ్రెండా అదితి జై శ్రీ రామ్ హౌ ఆర్ యు నిఖిల్ I'm fine what about you I'm good thank you for calling Nikhil ఏ కాదు నే పాట వినాలని అనుకుంటున్నా ఏ పాట నిఖిల్ చెప్పు నువ్వు ఏ పాట అంటే ఆ పాట నీ ఇష్టం నా ఇష్టమా కాదు నిఖిల్ చెప్పు నిఖిల్ ఎంత మంచి సింగర్ అయినా నిఖిల్ గారు పాట పాడండి అనగానే తట్టదు వెంటనే సో మీరు అడగండి ఆడు పాడతారు అల్లు అర్జున్ సినిమాలో పాట పాడదు అలా పాట అల్లు అర్జునా తెలుసా ప్రేమించానని తెలుసా ప్రాణమువని రసా నీకే ప్రేమని రసా నువ్వే నేనని దం 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 దదం దం ఆనందం ఆనందం నీలా చెరింది నన్ను వందేళ్ళనుబంధం నా ఊపిరి నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమ నీ గెలిచావురా మనస్సు నీ పిలిచావురా నా లోకమైపోయావురా ఏళ్ళు నాతో ఉందరా తెలుసా ప్రేమించానని తెలుసా ప్రాణమువని మమ్మీకి చాలా ఇష్టమైన పాట అవునా నిఖిల్ గారు హ్యాపీనా
మరి అదితి అంటే మాకు మంచి సింగర్ గా తెలుసు, అదర్ సైడ్ ఆఫ్ అదితి ఏంటి అంటే మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి. వద్దు అదితి, ఇవాళ మా గెస్ట్ కాబట్టి మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అదితి. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్. సూపర్ సూపర్ అదితి. సో చెప్పండి, మీరు కవర్ సాంగ్స్ కూడా పాడారు కదా, పెళ్లి చూపులకు, చినుకు తాకే ఒకటి, అండ్ మనసంతా మేకమై, అది ఐడియా ఎవరిదండి కవర్ సాంగ్స్ పాడాలని, మీదేనా? యాక్చువల్లీ క్వశ్చన్ చాలా బాగుంది. ఈ ఐడియా అంటే కవర్ సాంగ్స్ పాడాలని నేను ఎప్పుడు అంటే నాకు ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు కవర్ సాంగ్స్ చెయ్యాలి ఇలా పాడాలని. మా డాడీకి మెయిన్, మై డాడ్ ఇస్ లైక్ హ్యూజ్ ఎంకరేజ్మెంట్ టు మీ. నా మా డాడీ ఎప్పుడు అంటుంటారు కవర్ సాంగ్స్ ఇలా పాడాలి ఇలా చెయ్యాలి. నాకు అప్పటికి ఇంకా ప్లేబ్యాక్ లో నేను అడుగు పెట్టలేదు, ఇంకా ఇక్కడే హై స్కూల్ చదువుతుండే. సో ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ అకాడమిక్లీ, అండ్ దెన్ నాకు షోస్ అవి చేస్తున్నాయి కానీ ఇంకా ప్లేబ్యాక్ లో అడుగు పెట్టలేదు. మధుర శ్రీధర్ రెడ్డి గారు ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, దానికి మధుర ఆడియో అనే కంపెనీ ఉంది కాబట్టి he was like a good friend, he is still a good friend to my dad, ante okay kuda my dad and him were colleagues anamata. And yeah aditi sorry to interrupt and continue cheddam, oka mobile caller unnaranta. Yeah yeah chusedam. Hello, hi india, evaru maatladutunaru? Hi harish maatladutunanu. Harish, hi harish, ekkadi aditi andaru aditi friends andaru call chestunnaru. జెర్సీలో ఉన్నట్టున్నారు మీరు? ఫ్లోరిడా టాంపాలోనే ఉన్నాను. ఓకే ఓకే, కూల్ కూల్. యాక్చువల్లీ సౌజన్య గారు చెప్పాలంటే హరీష్, వినయ అండి, వినయ. ఓ సారీ సార్, అంటూ సారీ వినయ్, ఇప్పుడు కాలే సౌజన్య గారు కదా. వినయ్ గారు, హరీష్ అన్న ఇస్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ హీస్ ఆల్సో అ సింగర్. బాగా పాడతారు, షోస్ చేస్తారు ఇక్కడే, అంటే హీస్ వర్కింగ్ బట్ హీ పారలలీ సింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో హీస్ లైక్ వెరీ గుడ్ సింగర్ అండ్ యూనో మేబీ అన్ అప్కమింగ్ ప్లేబ్యాక్ సింగర్ అస్ వెల్. You never know. Okay, okay. మరి హరీష్ గారు మీరు ఇద్దరు కలిసి ఒక డ్యూట్ పాడొచ్చు కదా మా కోసం, ఒక 2 లైన్స్. అవునా? మీ వాయిస్ కూడా వింటాం మేము అందరం. అన్న మీరు ఏదో ఒక పాట అనుకోండి, నేను పాడతా. ఓకే ఓకే, ఇది ఓ చెల్లియా ప్రేమికుడు. ఓకే పాడండి అన్న, పాడండి. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరి చితినే, నీ అందెలలో చిక్కుకుందని నీ పదములు చేరినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. కంటిన్యూ. నేనా? అమ్మో, నేను ఎక్కడ మీ పాట వింటే నేను మర్చిపోయాను. ఎక్సలెంట్ అండి హరీష్ గారు, చాలా బాగా పాడారు, చాలా బాగుంది. హరీష్ అన్న, నేను ఇక్కడ న్యూజెర్సీలో షోస్ చేసేవాళ్ళం, ఇక్కడ ఏమైనా కాంపిటీషన్స్ ఉంటే నేను అన్న వెళ్ళేవాళ్ళం, అండ్ దెన్ హీ మూవ్ టు ఫ్లోరిడా ఫర్ హిస్ జాబ్, అండ్ నేను అదే టైంకి నేను ఇండియా వెళ్ళిపోయాను అన్నమాట. ఓకే ఓకే, అలా సూపర్ హరీష్ గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ చేసిన ఫస్ట్ షో అదితితోనే, ఫస్ట్ ఉమెన్స్ డే ఒక షో చేశాను అన్నమాట టాటాకి న్యూజెర్సీలో, ఫస్ట్ టైం నేను పాడింది అదితితోనే అన్నమాట. సో వెంకీ మామ సాంగ్ కి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.
థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ అండి, హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ అదితి, ఇప్పుడు మనతో అవినాష్ ఉన్నారు, మాట్లాడుతాం ఇండియా నుంచి. హాయ్ అవినాష్, గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ అండి, అదితి ఉన్నారు, మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ హాయ్, నా పేరు అవినాష్ అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి, నమస్తే. మొత్తం అన్ని చెక్ చేసేసా, మొత్తం మీ ప్రొఫైల్స్ అన్ని. నాది ఒక రిక్వెస్ట్ మేడం, మీరు ఫ్యూచర్ లో ఖచ్చితంగా రెహమాన్ దగ్గర పాడితే, ఒకవేళ ఆయన గానీ కలిస్తే నా తరపు నుంచి మీరు ఒక విషయం ఆయనకి చెప్పాలి. రెహమాన్ గానీ కలిస్తే అదృష్టం ఉండాలి, బట్ ఉంటే చెప్తాను. మీరు ఉంది సిద్ధి శ్రీరామ్, మీ కాంబినేషన్ అద్భుతంగా, ఖచ్చితంగా ఆయన వింటారు, ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటారు. నా తరపున ఒక విషయం ఆయనకి చెప్పండి, ఐ లవ్ యూ చెప్పండి మేడం, ప్లీజ్. అది నేనే చెప్తానులేండి, నా తరపున చెప్పండి, మీరు చెప్పకండి ప్లీజ్. వైజాగ్ నుంచి ఒక టాక్సీ వాళ్ళ మీకు చెప్పమన్నాడు అని చెప్పి చెప్పండి. ఏంటండి? వైజాగ్ నుంచి ఒక టాక్సీ వాళ్ళ మీకు ఐ లవ్ యూ చెప్పమన్నాడు మిమ్మల్ని కలిసిన తర్వాత అని చెప్పండి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, చెప్తాను. అందరూ చెప్పాలనుకుంటారా అండి, కలుస్తారే మాట. థ్యాంక్ యూ. నా కోసం ఒక సాంగ్ పాడతారు? Yes, చెప్పండి. యా, రెహమాన్ గారు చేసిన జాజ్ మ్యూజిక్ ఉంటుంది, ఇది ఆ ఇద్దరు మూవీలో వెన్నెలా వెన్నెలా సాంగ్. వెన్నెలా వెన్నెలా గుర్తొచ్చిందా? యా, షూర్ 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 షూర్. థ్యాంక్ యూ, బై బై. యా, పాడుతుంటారండి. బై అవినాష్, నైస్ టాకింగ్ టు యు, బై. యా, ఐ థింక్ నేను అసలు ఆ పాట సరే గుర్తు తెచ్చుకుందరు, కానీ ఈ లోపం మనం ఇందాక కవర్ సాంగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దాని గురించి కంటిన్యూ చేద్దాం. ఎక్కడుండే నేను టాపిక్ మర్చిపోయాను. అదే, మీ డాడీకి ఫ్రెండ్ అన్నారు, మధురా శ్రీధర్. అవునవునవును, ఎస్ ఎస్ ఎస్. సో మధురా శ్రీధర్ గారు మా డాడీకి కొలీగ్, అండ్ దెన్ ఆఫ్టర్ లైక్ హీ గాట్ టు నో దట్ ఐ వాస్ సింగింగ్, హీ గేవ్ లైక్ అ హ్యూజ్ ఎంకరేజ్మెంట్ అనమాట. ఇలా కవర్ సాంగ్స్ చేయమనొచ్చు కదా అంటే, మై డాడ్ వాజ్ లైక్ సరే నువ్వు ఇంకా ఖాళీగానే ఉన్నావు కదా, కవర్ సాంగ్స్ మధురా అంకుల్ మూవీస్ ఉన్నాయి కదా, అంకుల్ ఆడియో నుంచి ద్వారా వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో అందులోంచి ఏమైనా రెండు మూడు పాటలు తీసుకుని వాట్ ఎవర్ యూ లైక్ యూ సెలెక్ట్ అండ్ గివ్ మీ అంటే, మా నాన్నకి నేను ఈ రెండు పాటలు ఇచ్చాను. ఇస్తే ఇంకా ఈ రికార్డ్ చేసి దీన్ని వీడియో చేసేదాకా మా నాన్న నిద్ర పట్టింది. వి రికార్డెడ్ అట్ హోమ్, ఇంట్లో మైక్ కొనుక్కొని రికార్డ్ చేసి ఈ వీడియో సాంగ్స్ ఇక్కడ పక్కన పార్క్ ఏమైనా ఉంటే, లేకపోతే ఏమైనా వాకింగ్ లేక్ లాంటివి ఏమైనా ఉంటే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ పిక్చరైజేషన్ కూడా చూస్తే, వీడియోస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఆ చినుకు తాకే అండి, చిన్మయ్య పాడినప్పుడు చిన్మయే ఉండింది అసలు మైండ్ లో. అండ్ మీరు పాడినట్టు ఎక్కడ కూడా నాకు, నేను మీకు చెప్పాలని కాదు కానీ, చిన్మయ గుర్తు రాలేదు అంటే మీరే పాడినట్టు నాకు అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. ఆ వాయిస్ అంటే మీరు ఇమిటేట్ చెయ్యరు కదా, అంటే ఆ సింగరే అలాగే ఇమిటేట్ చేయాలని కాకుండా మీ ఓన్ వాయిస్ మీ అంటే ఏ పాట పాడినా ఇట్ హాస్ టు యునో షో దట్ మై వాయిస్ ఇస్ యూనిక్ అని. అదైతే నేను పక్క అంటే యూనో లైక్ సమ్ సింగర్స్ కి ఒక ఇమోషన్ గానీ ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గానీ ఒక ఏమంటారు లైక్ యు కెన్ టెల్ ఈ ఎక్స్ప్రెషన్ పెడితే ఈమె సింగర్ అని తెలిసిపోతుంది. That don't try to avoid. I expression pakka include chesta, kani na voice naade ani I feel definitely I don't try to imitate. Yeah, okay, very nice. Meeke janar baaga ishtam Aditi, fast beat a melodies a mee voice culture lo edi baa suit avutad anukuntaru meeru? Naaku ema ippudu kakur tankogandi gaani anni genres ishtam. అదే అన్ని ట్రై చేస్తున్నారు మీరు. యా, ఇప్పుడు కోకో కోలా పెప్సీ తీసుకుంటే అదొక పెప్సీ సాంగ్. నాకు అన్ని జానర్స్ ఎగ్జాక్ట్లీ, నాకు అన్ని జానర్స్ లైక్ ఐ లైక్ మెలడీ, ఇటు వెస్టర్న్ మెలడీ కానీ ఐ లవ్ ఫాస్ట్ బీట్ అయితే అంటే గబుక్కొని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, పాడుతుంది ఫాస్ట్ బీట్ పాడింది అమ్మాయి అనుకుంటారు, కానీ నాకు ఫాస్ట్ బీట్లే ఒక మజా వస్తుంది పాడుతుంటే. ఓకే, అండ్ అదర్ దాన్ తెలుగు ఇంకేమైనా లాంగ్వేజెస్ లో పాడారా మీరు? తెలుగు అంటే నేను ఐ చెన్నైలో ఉన్నాను కాబట్టి నాకు తమిళ్ వచ్చు, ఐ కెన్ టాక్ అండ్ యునో ఐ కెన్ అండర్స్టాండ్ తమిళ్ కంప్లీట్లీ, కానీ తమిళ్ పాటలు వచ్చు, పాడతాను తమిళ్ పాటలు, కానీ నేను ఎప్పుడు అడుగు లైక్ ప్లేబ్యాక్ లో ఇంకా అడుగు పెట్టలేదు తమిళ్లో. ఐ హావెంట్ డన్ దట్ యెట్, ఇంకా యెట్ టు సింగ్.
వెరీ నైస్. తొందరలో అవకాశం రావాలి, మంచిగా పాడాలి అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు యూకే నుంచి మనకి హర్ష గారు జాయిన్ అయ్యారండి, మాట్లాడదాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ వినయ్ గారు అండ్ అదితి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చాలా హ్యాపీగా ఉంది ఎన్ఆర్ఐ శ్రోతలతో వచ్చి మాట్లాడుతున్నందుకు. సో ఎనీవే, మేము కొంచెం మ్యూజిక్ లవర్స్ అండి అందరిలాగే. మీరు ఇందాక ఏదో అడిగినట్టున్నారు వినయ్ గారు క్వశ్చన్, సో ఏ జోనర్ అనేది ఫస్ట్ టైం తెలుసా మనసు ఏ జోనర్ అండి? మెలోడీ. కానీ నాకు బాగా ఇష్టమైంది, మీరు అది చాలా మంది తెలుసు తెలియదు నాకు, తెలియదు, ప్రెషర్ కుక్కర్ లో పాట పాడారు కదా, నా హృదయం అవునవును, అబ్బా అది సో స్వీట్, చాలా బాగుంటుంది, చాలా సార్లు విన్నాను అండి ఆ పాట. సో మీరు ఇలాగే చాలా అవకాశాలు రావాలి మనసు కోరుకుంటానండి, మీరు అనుకున్నట్టు అన్ని జోనర్స్ లో. మీకు మీకు టైం ఉన్నప్పుడు ఈ రోజు ఆ పాట ఒకసారి హమ్ చేయగలిగితే. ఏదండి, ప్రెషర్ కుక్కర్ లోదా? అవునండి. Yes, definitely. పాడించుకుందాం. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, మీరు పాడుతూ ఉండండి సాధ్యమైనంత వరకు. మళ్ళీ మీ టైం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మేము, కొంచెం ఖాళీ ఉండొచ్చు కదా. థ్యాంక్ యూ అండి. యూజువల్లీ అదితి నా షో ఫార్మాట్ ఎట్లుంటది అంటే 3 సాంగ్స్ ప్లే చేస్తాం అనమాట. 1 hour షోలో టాపిక్ తీసుకొని 3 సాంగ్స్ ప్లే చేస్తాం. ఇవాళ వి డోంట్ హ్యావ్ టు ప్లే ఎనీ సాంగ్స్, లైవ్ గా మీరే పాడుతున్నారు అంత అద్భుతంగా, ఎంత బాగా పాడుతున్నారు. అండ్ మీరు భక్తి సాంగ్స్ కూడా, డివోషనల్ సాంగ్స్ కూడా చాలా పాడారు కదండి? అవును. ప్రైవేట్ సాంగ్స్ టిటిడి అన్నమయ్య పాటకు పట్ట అభిషేకం జరిగినప్పుడు ఐ సాంగ్ 2 సాంగ్స్. నాకు అసలు ఇంకా అది ఐ డోంట్ ఈవెన్ ఐ కాంట్ ఈవెన్ రీకలెక్ట్ అనమాట, చాలా రోజులైంది ఆ పాటలు పాడి. ఓకే, అంటే మూవీ సాంగ్స్ కి ఈ డివోషనల్ సాంగ్స్ కి అన్న డిఫరెన్స్ ఉంటుందా అండి రికార్డింగ్ లో? డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అయితే పక్కా ఉంటుంది. అదేంటంటే మూవీ సాంగ్స్ యూ కెన్ పుట్ ఇన్ టు, ఇప్పుడు మూవీ సాంగ్స్ అంటే ఆ సిచ్యువేషన్ ప్రకారంగా గానీ, వాట్ ఎవర్ దట్ హీరోయిన్ ఇస్ ఫీలింగ్ ఆర్ వాట్ ఎవర్ దట్ సిచ్యువేషన్ ఇస్ ఆస్కింగ్, లిరిక్స్ ప్రకారంగా గానీ మనం ఇమోషన్ మన వాయిస్ లో ఉన్న టింజ్ మార్చుకోవచ్చు మూవీ సాంగ్స్. డివోషనల్ కి అయితే అలా, అంటే డివోషనల్ కూడా ఉంటుంది కరుణరసం గానీ, ఒక్కొక్క యునో ఇమోషనల్ తో ఉంటుంది దేవుడు పాడేటప్పుడు కూడా, కానీ అది మనం పాటలో చూపించలేం. సో డివోషనల్ అంటే పక్క డివోషనల్ గానే పాడాలి, లిరిక్స్ ఐ మీన్ పదాలు అయితే ఏమున్నాయో అది కరెక్ట్ గా పాడాలి, ఎందుకంటే హనుమాచార్య కీర్తన కొన్ని 100 సంవత్సరాల క్రితం రాసిన పాటలు అవన్నీ. సో ఆ పదాలన్నీ క్లియర్ గా రావాలి, రాగం పట్ల కొంచెం యూనో నాలెడ్జ్ ఉండాలి. సో డివోషనల్ ఇస్ డివోషనల్ అండ్ మూవీ మ్యూజిక్ ఇస్ మూవీ మ్యూజిక్, డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, నైస్ అండి. ఇప్పటికి ప్రాక్టీస్ చేస్తుంటారండి మ్యూజిక్ డైలీ? Yes, అంటే డైలీ ప్రాక్టీస్ చేయాలనుకుంటాను కానీ డైలీ చెయ్యను, మాకు ముట్టికాయలు పడుతూనే ఉంటాయి ఇంట్లో, మా అమ్మ దగ్గర నుంచి కానీ మా నాన్న దగ్గర నుంచి కానీ, మా అమ్మ దగ్గర నుంచి ముట్టికాయలు మా నాన్న దగ్గర నుంచి రెండో ఒకటి రెండు పడుతూ ఉంటాయి అక్షంతలా, నాకు పొద్దు లేచిన దగ్గర నుంచి కూర్చుంటున్నావు ప్రాక్టీస్ చెయ్యవు ఏం చేయవు అసలు ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చుని తిని పడుకుంటున్నావు అంటారు. చెయ్యాలి కదండి, అట్లీస్ట్ 1 hour అయినా చేయాలి కదా డైలీ? అది 1 hour చెయ్యాలి, ఇప్పుడు చేస్తే చాలా చాలా మంచిది, కానీ మనం చేయం అదే లోపం అక్కడ. అండ్ మీరు ఇన్ని షోస్ లో పాడారు కదా, చాలా షోస్ లో పాడారు ఇప్పటి వరకు, ఆ షోస్ లో పాడటానికి ఏదన్నా ఇప్పుడు షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం అనగా టక్కుమని కొన్ని ఒక 2 సాంగ్స్ డెఫినెట్ గా మైండ్ లోకి వస్తాయి ఈ పాట పాడాలి నేను అని, అట్లా మీకు బాగా నచ్చిన సాంగ్స్ ఏంటి, స్టేజ్ మీద ఎక్కువ బాగా ఎక్కువ సార్లు పాడిన పాట? ఎక్కువ సార్లు పాడిన పాట యూజువల్లీ నేను వెన్ యూ ఎంటర్ ఆన్ స్టేజ్ నీకు ఇంట్రొడక్షన్ సాంగ్ అంటూ ఉంటుంది, ఈ పాటతో ఎంటర్ అవుతాము అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ దర్ ఆడియన్స్ ఆస్క్ దెన్ వీ సింగ్ అకార్డింగ్ టు దట్. ఎంటర్ అయిన తర్వాత నేను ఎక్కువ పాడిన పాట, నాకు ఎక్కువ అలోకేట్స్ వచ్చిన పాట కన్నానులే బాంబే సినిమా నుంచి, అండ్ ఆఫ్టర్ దట్ దానికంట మళ్ళీ మించి చాలా సార్లు ఎక్కువ పాడిన పాట అయితే వచ్చిండే అండ్ దెన్ రంగమ్మ మంగమ్మ
పాటలైతే ఐ థింక్ మంచి పాడించుకుంటారు, నా చేత కాదు అందరు సింగర్స్ చేత పాడించుకుంటారు జనాలు, ఎందుకంటే దట్ సాంగ్ ఇంకా అంత కూడిపోయి ఉంది మైండ్ లో. ఇంకా వచ్చిందే అయితే ఐ థింక్ ఐ ద మోస్ట్ ఐ సంగ్ ఇన్ వన్ షో ఐ థింక్ ఇస్ 4 times, 4 సార్లు పాడాను. ఓకే, వెరీ నైస్. అండ్ ఇందాక మన హర్ష గారు ప్రెషర్ కుక్కర్ లో సాంగ్ అడిగారు కదా, అది ఒక్కసారి అందిస్తారా? కలుసుకుని ఈ సమయం మధుహలలో తేలిపోని చీకురి తొడిగి ఈ ఆశలో చిలిపి బాసలని పోయని హృదయం కలుసుకుని ఈ సమయం మధుహలలో తేలిపోని ఇంత మంచి పాట కదండి, బ్యూటిఫుల్ పాట. సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్ డైరెక్షన్. ఐ వాంట్ టు థ్యాంక్ సునీల్ కశ్యప్ గారు. యాక్చువల్లీ నేను ఈ సాంగ్ ఐ థింక్ దిస్ వాజ్ లైక్ మై సెకండ్ ఆర్ థర్డ్ సాంగ్ ఐ సాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మైక్. ఓకే, నైస్ నైస్, సూపర్. అండ్ మీకు ఇష్టమైన ఫీమేల్ సింగర్ ఎవరండి మన ఇండస్ట్రీలో? మన ఇండస్ట్రీ అంటే మన తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఎప్పుడు ఒక ఏడలిగా చూసుకునేది చిత్రమ్మని. ఎందుకంటే ఆవిడ ఒక ఇన్స్పిరేషన్, నాట్ ఓన్లీ హర్ వాయిస్, ఆవిడ ఆవిడ క్యారెక్టర్, ఆవిడ డౌన్ టు ఎర్త్ నేచర్. ఎంత డౌన్ టు ఎర్త్ గా ఉంటారు, ఎంత మంచిగా ఉంటారు, అందరితోనూ అలాగే ఉంటారు, ఆవిడ విడిగా వినయంగా ఉంటారు. నాకు ఎంతో ఇష్టం, ఆవిడ చూస్తుంటే ఐ ఫీల్ ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది నాకు ఆవిడ. సో వెరీ స్వీట్ అండ్ ఐ లవ్ చిత్రమ్మ, నాట్ ఐ థింక్ ఫర్ హర్ వాయిస్ ఆబ్వియస్లీ. నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేను ఆడ ఆవిడ వాయిస్ వింటూ పెరిగాను. అంటే ఒక వెల్కమింగ్ స్మైల్ ఉంటుంది తన ఫేస్ లో ఎప్పుడు ఎప్పుడు, సరే ఆవిడ కాన్సర్ట్ అయినా సరే అవును నవ్వుతూ వస్తుంది ఆవిడ స్టేజ్ మీద. ఇంకా స్టేజ్ కి అంటే అండ్ అదే దెన్ మ్యూజిక్ మీ ఇంకా ఇంట్రెస్ట్ ఏంటి అదితి మీకు? అదర్ మ్యూజిక్ నాకు అంటే నాకు అకాడమిక్స్ ఐఎమ్ ప్రిటీ గుడ్, ఐఎమ్ గుడ్ స్టూడెంట్, బాగా చదువుతాను. అంటే ఎందుకులేని నాకు నేను పొగుడుకోవడం బాగు, చదువుకుంటాను అంటే బాగా చదువుకుంటాను కొంచెం, అదొకటి ఉంది. అది కాకుండా బ్యాడ్మింటన్ ఆడతాను అండ్ దట్స్ ఇట్. అండ్ ఈ మ్యూజిక్ కెరియర్ ని సీరియస్ గా తీసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే అకాడమిక్స్ లో వెళ్దాం అనుకుంటున్నారా? అంటే ఆపర్చునిటీస్ వస్తే పాడదాం అన్నట్టుగా ఉన్నారా లేదంటే సీరియస్ గా ఇంకా మ్యూజిక్ కెరియర్ ని పర్సూ చేయాలి ఇంకా ఫర్దర్ గా అనుకుంటున్నారా? ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ అవిగేషన్స్. నాకు మ్యూజిక్ లోనే ఉండాలని నాకు మొత్తం, ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్. అసలు నేను యుఎస్ నుంచి వెళ్ళడం అడిగేయడం కూడా నా కెరియర్ మూలంగా నేను అడిగేసాను. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ ఇంటెన్షన్స్. నాకు అక్కడ వెళ్ళి చదివేసి ఓ జాబ్ చేసేయాలని నేను, అందరూ చేస్తారు జాబ్ అందరూ పాడలేరు కదా. అదొక్కటైతే ఉంది. అండ్ ఐ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఇన్ లైఫ్. అండ్ ఆబ్వియస్లీ చదువు అంటూ ఉండాలండి, ఎందుకు ఐ హావ్ టు నెగ్లెక్ట్ దట్. ఐఎమ్ ఏబుల్ టు బ్యాలెన్స్ బోత్ అంటే ఐఎమ్ డూయింగ్ వెల్. సో నేను కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు, డిగ్రీ సెకండ్ ఇయర్ బిజినెస్ మేనేజ్మెంట్ సైన్స్ చేస్తున్నా. సో వైల్ డూయింగ్ దట్ ఐ ట్రై టు కీప్ మై పర్సంటేజ్ అప్ అండ్ ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ టు మ్యూజిక్ ఆల్సో. ఐ వాంట్ టు బ్యాలెన్స్ బోత్ బట్ కొంచెం ప్రయారిటీ, చిన్న అదిరిపోయింది పాట. అండ్ వెంకటేష్ గారి మూవీస్ అంటే, వెంకటేష్ అంటే అసలు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకి. ఆయన మూవీస్ అన్నా ఆయన సాంగ్స్ అన్నా ఎస్పెషల్లీ ఆయన మూవీస్ లో సాంగ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, పిక్చరైజేషన్ కూడా. సో మూవీలో థియేటర్ లో మీ పాట పాడుతున్నప్పుడు ఆ డాన్సర్స్ డాన్స్ చేస్తున్నప్పుడు యాక్టర్స్ మీ పాటకి మీ వాయిస్ కి మీకు ఎట్లా అనిపించింది, ఆ ఫీలింగ్ చెప్పండి. నాకు అసలు నేను అంటే ఒక ఒక పచ్చి నిజం చెప్తాను, అసలు నేనే వెళ్ళి చూడలేనండి సినిమా. ఇంకా నేను వెంకీ మామ నేను వెళ్ళి చూడ, మా డాడీ ఊరు వెళ్ళారు, మా నాన్నగారు ఊరు వెళ్ళారు అన్నమాట బిజినెస్ ట్రిప్. అండ్ సో
మై మామ్ మీ అండ్ మై బ్రదర్ అట్ హోమ్. కానీ ఇంకా వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూసి ఇలా వీడియోలు తీసి మరీ పంపిస్తున్నారు నాకు, కంగ్రాట్స్ అదితి కంగ్రాట్స్ అదితి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నా నేనే ఇంకా వెళ్ళలేదు దానికి. I have to go inka, but I'm waiting actually. నాకు వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఓ నైస్. కలిసేదా, కలిసే ఛాన్స్ ఏమైనా వచ్చిందా? కలిసాను, ఆయన రెండు సార్లు కలిసాను, బట్ కలిసాను యాక్చువల్లీ. నేను ఆడియో లాంచ్ కి వెళ్ళేటప్పుడు వి ఆల్ వెంట్ అందరూ క్రూ అంతా ఒక బస్ మీద వెళ్ళామన్నమాట. సో లంచ్ డిన్నర్ మొత్తం క్రూ తోనే చేశాను. అండ్ హీఈస్ వెరీ స్వీట్ పర్సన్ యాక్చువల్లీ. ఆటాకూర్తనంగా అంటారు, ఎప్పుడు జోకులు వేస్తూనే ఉంటారు. అవును అవును. ఇలా కూర్చుని ఉన్నాం మేము, లంచ్ తింటూ ఉన్నాము. మనం మా సింగర్ అంటే నేను ఇంకో సింగర్ లోపలికి వచ్చారు కూర్చోడానికి. నేను శ్రీకృష్ణ అన్నయ్య సాకేత్ అన్న లోపలికి వచ్చాను అనమాట జస్ట్ లంచ్ చేయడానికి. ఆయన వెంటనే మమ్మల్ని చూసి సింగర్లు వచ్చారా ఇంకా మొదలెట్టాను కచేరి అన్నారు ఆయన. అలా ఆటోకార్తనంగానే ఉంటారు ఎప్పుడు. అండ్ హీస్ అ వెరీ స్వీట్ పర్సన్. యా. అండ్ తమన్ గారి స్కూల్ అది టోటలీ డిఫరెంట్ కదండి. ఆయన ఎంత పర్టికులర్ గా ఉంటారు, ఏదైనా సాంగ్ చెప్తా అంటే ఇలా పాడాలి ఈ ట్యూన్ లో రావాలి అదితి అని చెప్తారా, లేదంటే ట్యూన్ చెప్పేసి వదిలేస్తారా? మీకే కొన్ని ఇంప్రొవైజేషన్ చేయొచ్చా అండి? తమన్ గారు, తమన్ గారు బాగుంది క్వశ్చన్ నచ్చింది. తమన్ గారు నాకు ఒక హ్యూజ్ బూస్ట్ ఇచ్చారు నా కెరీర్ లో. నాకు తెలిసి ఇంత ఎర్లీ స్టేజ్ లో అంటే నాకు అసలు నన్ను సెలెక్ట్ చేసి నా చేత పాట పాడించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. ఎందుకంటే అంతమంది సింగర్స్ ఉన్నారు వెయిట్ చేస్తున్నారు. అండ్ హీ హ్యాస్ దట్ ఏమంటారు దట్ క్రియేటివిటీ ఇన్ ఆర్డర్ టు గ్రాస్ప్ ఆర్ యునో మేక్ ఎనీ సింగర్ హీ వాంట్స్ సింగ్. అదైతే పక్కా ఉంది ఆయనకి. నేను ఆయన పాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగున్నా అంటే చిన్నప్పటి నుంచి మరీ చిన్నప్పటి నుంచి కాదు. నేను అసలు ఆ పాట ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నా నేను ఆ పాట వచ్చినప్పుడు ఇంకా నేను ఎవరైనా చిన్న పాట మా నాన్న ఎవరు పాట పాడమ్మా ఇంకో చుట్టాలు అందరూ వచ్చారు పాట పాడారు పాట చుట్టూ పెరిగా. సో ఐ ఐమ్ స్టిల్ యాక్చువల్లీ నా ఆ కాంపౌండ్ లో ఎంటర్ అయ్యేది నేను అరవింద సమేత సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాడడానికి వెళ్ళాను అనమాట ఆయన దగ్గరికి ఫస్ట్ టైం. ఐ థింక్ దట్ వాజ్ ఇన్ అక్టోబర్ ఆర్ నవంబర్ ఆఫ్ 2018. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఐ హవ్ బీన్ కంటిన్యూస్లీ సింగింగ్ ట్రాక్స్ కానీ సాంగ్స్ కానీ ట్యూన్స్ కానీ పాడుతున్నాను ఆయనకి. కోరసెస్ వెళ్తున్నాను, ఆర్ఆర్ కి వెళ్తున్నాను. అండ్ శ్రీకృష్ణ అన్నయ్య టేక్స్ కేర్ ఆఫ్ తమన్ సార్ రికార్డింగ్స్ అన్నమాట. సో అన్నయ్య రికార్డ్ చేస్తారు, తమన్ సార్ వింటారు. బేసిక్లీ టేక్ తీసుకునే ఓకే. అన్నయ్య చాలా 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 స్పెసిఫిక్ విత్ ద ట్యూన్ అండ్ విత్ ద డిక్షన్ అండ్ ద ఎమోషన్ మొత్తం అన్నయ్య చూసుకుంటారు. చాలా స్ట్రిక్ట్ అన్నయ్య అంటే మాకు చిన్న భయం ఉంటుంది, చాలా భయం ఉంటుంది, అలాగే కొంచెం భయం ఉంటుంది. వెరీ ఎంకరేజింగ్ అన్నయ్యకి. He is very encouraging to all the singers. I think he takes care of them very well. That's nice. And next time unnaya ante projects inka yana paadutunnara movies lo ippudu playback ante ela untundante mem baartam gaani avi release avvadu avu na na so nenu ippadikaithe inka release avvalsindi vaithe degira degira oka 10 12 daaka undunte. It's a matter of time and it's the matter of whether my voice is going to be there or someone else's voice is going to be there. Right. So, you never know. It's very unpredictable and unnai upcoming projects aithe unnai. That's all I can say. Ikkada inka chaala chaala paatalu paadali vinali ani kuda mem wait chestunnam mee voice lo nunchi. And Sai Aata lo meer winner kadandi ikkada Raghu Kuncha garu and Chandra Bose garu conduct chesina Sai Aata lo winning song edandi winning ga winner chesina song edi? సయ్యాట నేను సయ్యాటకి నేను పాడిన పాట ఏమాయినా కవిత కలలలో దాచుకున్న కవిత ఏమాయినా కవిత కనులలో దాచుకున్న కవిత కవిత వెతికివ్వండి లేదనా కళను తిరిగివ్వండి ఏమైనా కవిత కలలలో రా
ఈ పాట పాడాను. ఇట్స్ వెరీ ఇమోషనల్ సాంగ్ ఐశ్వర్యర చాలా బాగుంటుంది. అండ్ మిమ్మల్ని ఎలా పొగడాలో నేను మాటలు ఎత్తుకోవాల్సి వస్తుంది, అవుట్ ఆఫ్ మై వర్డ్స్ అనమాట. సో మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ గురించి చెప్పండి. అంటే యుఎస్ లో షోస్ చేయడం అన్నా చేయాలని, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళాలి అంటే చాలా కష్టం ఆ ట్రావెలింగ్ అదంతా, వాళ్ళ సపోర్ట్ లేని చాలా కష్టం. సో వాళ్ళు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? మై పేరెంట్స్ ఆర్ మై ఎవ్రీథింగ్. అంటే నాకు వాళ్ళిద్దరు లేకపోతే నేను అసలు లేను. అండ్ ఈ ప్లే బ్యాక్ అనేది దే కెన్ జస్ట్ సింప్లీ సే వన్ వర్డ్, నీకెందుకు ప్లే బ్యాక్, ఇంట్లో కూర్చుని చదువుకో అని ఒక మాట అని ఉంటే నేను అసలు ఇంట్లో అడుగు పెట్టేదాన్ని అసలు చేసేదాన్ని కాదు, ఎక్కడో ఏ మూలను ఏ అమ్మాయి వేరే గర్ల్ లెక్ గర్ల్ ఇంట్లో కూర్చుని చదువుకునేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఐ థింక్ మా నాన్నగారు, మా అమ్మ, ఐ థింక్ మై డాడ్ హాస్ గివెన్ మీ దట్ హ్యూజ్ ఎంకరేజ్. మా నాన్న ఇప్పటికీ నన్ను ఫాలో చేస్తూనే, ఇక్కడ ఉంటారు మా నాన్న కానీ ధ్యాస అంతా అక్కడే ఉంటుంది. నేను అక్కడ ఏం చేస్తున్నాను, ఏం రికార్డింగ్ వాడుతున్నాను లేదా 24/7 హీస్ వర్కింగ్ ఇన్ టీసీఎస్, కానీ బిజినెస్ మీటింగ్, చిన్న బిజినెస్ మీటింగ్, ఇలా కోల్కతా ఏమైనా ట్రిప్ వచ్చినా, ముంబై ట్రిప్ వచ్చినా, మినిమం హీ టేక్స్ దట్ వన్ డే టు కమ్ సీ మీ అండ్ దెన్ గో. హౌ స్వీట్. కెరీరే లేదు అండ్ మై మామ్ లేదే నాకు ఈ వాయిస్ రాదు. అండ్ వాళ్ళు ఎంత సంతోషం, ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉండుంటారు మీ పాటలు వింటూ. ఒక అసలు ఆ బిగ్ స్క్రీన్ లో 70mm స్క్రీన్ లో మీ పేరు వస్తే ఐ డోంట్ వాంట్ దెం టు ఫీల్ ప్రౌడ్ పిల్లలు వాళ్ళకి చిన్నది సాధించిన వాళ్ళకి గొప్ప అండి. అండ్ ఇప్పుడు చాలా మంది సింగర్స్ డబ్బింగ్ కూడా చేస్తున్నారు కదా, ఎస్పెషల్లీ లేడీ సింగర్స్ డబ్ చేస్తున్నారు కదా హీరోయిన్స్ కి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్? డబ్బింగ్ నాకు ఇంట్రెస్ట్ చాలా ఉంది, ఉంది కూడా మాట్లాడుతుంటే. డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఐ వాంటెడ్ టు గో ఇంటు డబ్బింగ్, కానీ అంటే లైక్ ఐ నెవర్ బీన్ టు ఆన్ ఆడిషన్. అడిగారు ఇంతకు ముందు డబ్బింగ్ చేస్తారమ్మా అని, జస్ట్ నాకు టైమే లేదు. నాకు వెళ్ళి ఇప్పుడు ఏమైనా డబ్ చేయాలన్నా కూడా ఒక 2-3 డేస్ మనం డెడికేట్ చేసి స్టూడియోకి వెళ్ళి మొత్తం డబ్ చేసి ఆ సూట్ ఆ హీరోయిన్ కి సూట్ అవుతుందా లేదా మొత్తం చూసిన తర్వాత విల్ యాక్సెప్ట్ మై వాయిస్. అసలు ఆ 2-3 డేస్ ఇవ్వడానికి నాకు టైం లేదు, కాలేజ్ క్లాసులు అది కాకుండా రికార్డింగ్లు నాకు ఇవే సరిపోతాయి. సో ఐ వాంట్ టు గో ఇన్ టు డబ్బింగ్, మేబీ నాట్ నౌ, మేబీ లేటర్ ఆన్. ఓకే, సో వినొచ్చు త్వరలో మేము ఏదైనా హీరోయిన్ కి డబ్ చేసిన అదితి వాయిస్ మేము వినొచ్చు అన్నమాట అయితే ఫ్యూచర్ లో. సో యు ఆర్ రెడీ ఫర్ ఇట్ యాక్చువల్లీ కదా, వద్దు అనుకున్నట్టు చూడాలంటే ఎప్పుడు. వెరీ నైస్. మీరు ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమైనా ప్లానింగ్ ఉందా అదితి? ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ ఉంటారు కదా ఇక్కడ, ఎస్పెషల్లీ యుఎస్ లో. అవును, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తారు. నాకు ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలని అంత కోరిక అయితే ఏం లేదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ ఎనీవన్ అప్రోచ్, సో నాకే అలా ఏమైనా ఆశ కలిగితే అప్పుడు చేయాలి, కానీ ప్రస్తుతానికి అయితే జస్ట్ ప్లే బ్యాక్ అంతకంటే. అండ్ నేను మీది చూసానండి దొరసాని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ పాట కలలో కలవరం, అబ్బాబా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఆ పాట. ప్లీజ్ ఒక్కసారి నేను డెఫినెట్ గా పాడించుకోవాలనుకున్నాను నీ పాట. కళ్ళలో కలవరమై కలవరమై గుండెల్లో పరవశమో వరమై, కళ్ళలో కలవరమై కలవరమై వరమే అవ్వగా, ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే, ఎన్నో కుంటి కథలి చెప్పగా, ఆరాటాల ఒడిలో వాలుతూ ప్రాణమే, ఆనందాల నిరికై చూడగా, ఊరించే ఊసులు ఎన్నో ఉడికేస్తూ చంపుతుంటే, ఆ తపనలోన తను తుళ్ళి పడుతుంటే, పాల పుక్కలోని తలుకులే వెన్ను పూసలోన వణుకులై కంటి పాపలోన కవితలా మారే,
చిన్ని మనసులోని పూవిలా పసిడి వన్నెలోని నవ్వులా లేత పెదవి పైన ముత్యమై మెరిసి. చిన్మయ్య గారు పాడారు ఈ పాట కూడా. చిన్మయ్య గారు పాడారు, కోరస్ పాడాను లైక్ ఇంటర్లూడ్స్ కానీ అందులో సినిమాలో ఆర్ఆర్ కానీ ఐ హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. యా, వెరీ నైస్, వెరీ నైస్. అండ్ ఏ సింగర్ కైనా ఫైనలీ అదితి డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఉంటారు, అరే ఒక్క పాట అయినా వాళ్ళ దగ్గర పాడాలి అని. సో మీరు ఎదురు చూస్తూ పాడాలి అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు డ్రీమ్ ఏంటంటే అందరి దగ్గర పాడాలి, అన్ని స్టూడియోస్ కి వెళ్ళాలి. అంటే దీన్నే మన తెలుగు భాషలో కక్కుత్తం కూడా అంటే ఇంకా అన్ని స్టూడియోస్ కి వెళ్ళాలి, అందరి దగ్గర వెళ్ళాలి. ఇంకా అంటే అది లైక్ మొత్తం ఇంకా తమిళ్ గానీ తెలుగు గానీ ఆల్రెడీ హైదరాబాద్ లో అసలు నేను ఎన్ని స్టూడియోలో అడుగు పెట్టానో నేను లెక్క పెట్టుకుంటున్నా అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అది సెట్ ఫుట్ ఇన్ అరౌండ్ 18 స్టూడియోస్. ఓకే, నైస్. అన్ని స్టూడియోకి వెళ్ళాలి, అందరి దగ్గర పాడాలి అనేది నా డ్రీమ్. అండ్ ఆబ్వియస్లీ డ్రీమ్ అంటే ఆబ్వియస్లీ ఏఆర్ రెహమాన్ గారి దగ్గర పాడాలి. అండ్ ఇంకా ఇంకా ఆశ పెరగాలంటే ఇళయరాజు గారి దగ్గర పాడాలి, మన దగ్గర పాడాలి. ఇంకా ఈ లిస్ట్ లో వెళ్తున్నారు పాడాలి ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారో అన్ని, చిన్న మ్యూజిక్ డైరెక్టర్లు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందరి దగ్గర. అసలు ఈ పాట వినగానే మేము అబ్బాయి అదితి వాయిస్ అని చెప్పుకునేలాగా అసలు టూ సూపర్ డూపర్ సాంగ్స్ మీ లిస్ట్ లో ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ ఒక్క తమిళ పాట పాడతారా అదితి? Yes, definitely. ஒரு தரம் பார்க்கவா ஐயோடி ஐயோடி மயங்கி மடியில் பூக்கவா எம்மாடி எம்மாடி நீ தொடங்க தொலைநிடவா இழந்ததை மீட்கவா இரவலும் கேட்கவா அம்மாடி எம்மாடி நெருங்கி ஒரு தரம் பார்க்கவா ஐயோடி ஐயோடி மயங்கி மடியில் பூக்கவா என்னை நான் பெண்ணாக எப்பொழுதுமே உணரல உன்னாலே பெண்ணானே எப்படி என தெரியல விலகி இழந்திடக்கூடுமோ பழகும் வேளையிலே விவரம் தெரிந்த பின் மூடினால் தவறுதானிதிரே ஏனடா இது ஏனடா கள்வனே பதில் கூடுடா. నేను నెక్స్ట్ చేసేది పని ఏంటంటే షో తర్వాత ఈ పాట డౌన్లోడ్ చేసుకోవడమే. అంత బాగుంది పాట, చాలా చాలా బాగుంది. ఏ మూవీలో అండి కంపోజిషన్? కంపోజిషన్ అండ్ శ్రేయ ఘోషల్ సాంగ్ ఇట్ ఫర్ ద మూవీ. మూవీ నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్. డెసింగ్ రాజా మూవీ. నేను చేసే పని అదే నెక్స్ట్. సో థ్యాంక్ యూ అదితి, థ్యాంక్ యూ, సూపర్ గా పాడారు. అండ్ ఫైనలీ మీ వెంకీ మామ కోకోకోల పాట పాడి ఇంకా వైండ్ అవుట్ చేద్దాం. పర్లేదా లిరిక్స్? మరి మీరు పాడండి, మీరు పాడండి. E Coca-Cola Pepsi, Coca-Cola Pepsi, Coca-Cola Pepsi, Imawa Aludu Sexy, Atarindi Kesi, Challi Kedama Taxi, Coca-Cola Pepsi, Imawa Aludu Sexy, Atarindi Kesi, Challi Kedama Taxi, Military Nayuta, Military Nayuta, Chuste Sura Sura Tupakole Peleda, విక్టరీ హెల్లడు విక్టరీ హెల్లడు మస్తే జరా జరా జరే చిరే జరుడు
సూపర్. ఇక కోక కోల అంటే అదితి, అదితి అంటే కోక కోల లాగా బ్రాండ్ పడిపోయింది. సూపర్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అదితి అడిగిన పాటలన్నీ పాడారు, ఇబ్బంది పెట్టండి, సో వెరీ సారీ. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫర్ యునో ఇంటర్వ్యూయింగ్ మీ, మీ టైం తీసుకుని నన్ను ఇంటర్వ్యూ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. కాలేజ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ వినయ్ గారు చాలా బాగా మాట్లాడారు, మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు, సో మీకు కూడా థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ సో మచ్ అదితి ఫర్ బీయింగ్ ఆన్ మై షో. అసలు నాకైతే సైన్ ఆఫ్ చేయాలని లేదు షోని, ఇంకా మీరు పాటలు పాటించుకుంటూ ఉండాలని ఉంది, బట్ సమయాభావం వల్ల వైండ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. సో అదితి, విషింగ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. మీ లిస్ట్ లో ఇంకా ఎన్నో ఎన్నో వండర్ఫుల్ సాంగ్స్ యాడ్ అవ్వాలి అండ్ యువర్ నేమ్ అని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కోకోలా పెప్సీ అనగానే అదితి ఎట్లా గుర్తొస్తుందో అలాంటి హిట్ నంబర్స్ ఎన్నో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా థ్యాంక్స్ అదితి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. Bye and bye. So listeners, adandi mara beautiful girl with beautiful voice Aditi Bhavaraju tho special show. So mi andaru baaga enjoy chesaru anukuntunanu and mi andarni rep kalusukuntanu sarikotta show lo, sarikotta topic tho mana regular show lo. Until then vintune undandi pravas andrulukunte chappudu telugu NRI radio, vinu vinipinchedi pravas andrulukunte chappudu. This is me, your RJ Vinaya, signing off for today. Love you all, take care, bye bye. 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 Love you all, take care.